ఎలా ఉందండి? నెల రోజులు అవుతుందండి చూడాలగా కొంచెం. బాగుందండి, అవుతుంది. ఎలా అవుతుంది అంటే ఇప్పుడు మన సీఎం గారు అన్నీ బాగా వాళ్ళ నాన్నగారు లాగా చక్కగా చేస్తే అవుతుంది. బాగానే ఉంది సార్. ఇంకా ఇప్పుడే కదా సార్ నెల రోజులు అయింది కదా, మాదిరి పర్ల బాగానే అనిపిస్తుంది. అవుద్దండి సార్. పర్లేదు, కొద్దిగా వచ్చిన కాడి నుంచి అమ్మ ఒడి పథకం ఇవన్నీ కొద్దిగా చేస్తాడని అనుకుంటున్నాం మేము. జగన్ గారు వచ్చింది సంతోషం. పాలన జగన్ గారు పాలన అయితే మాకు ఎలక్షన్ మన ఎలక్షన్ కానించి మొన్న ఎలక్షన్ గెలిచేదాకా ఇసుక ఆపేశారు ఫారెన్. అవి పరిష్కరిస్తారని చెప్పి జగన్ గారు మొన్న పడతారు దాకా అన్నారు. మళ్ళీ పడతారు దాటిపోయింది. ఇంతవరకు ప్రజలు రోడ్డు మీద ఈ కూలోళ్ళు మేతులు అల్లాడిపోతున్నాం. మాకు పనికి ఆ జగన్ అన్న గారు పరిష్కారం చేస్తారని మనం చేస్తున్నాం. అవుతుందంటే పక్క రాష్ట్రం సీఎం కేసీఆర్ ఉన్నాడు, హైదరాబాద్ రాష్ట్రం డెవలప్మెంట్ చేసుకుంటున్నాడు. మన రాష్ట్రం డెవలప్మెంట్ లేదు ప్రజెంటు. మన సీఎం గారు కరుణించి పక్క రాష్ట్ర సీఎంతో కొద్దిగా సఖ్యతగా ఉన్నా మన రాష్ట్రం అభివృద్ధి చెందేలాగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను నేను. అంటే ఇంకా విజయవాడ అభివృద్ధి కావాలా, ఇంకా మంచి పనులు కావాలా. మా నాన్నగారు వచ్చారు, జగన్ అన్నగారు వచ్చారు, బాగా చేస్తారు. లేదు ఇప్పుడు అంతా కూడా పల్లెటూరులో అన్నీ మంచిగా చూస్తున్నారు. ఎక్కడ కూడా చూస్తారు ఇసుక ఇప్పుడు ఆన్లైన్లో పెట్టారు. ఇసుక ఆన్లైన్లో పెట్టిన తర్వాత అన్నీ అయిన తర్వాత అన్నీ లైన్లో బాగవుతుంది. ఇప్పుడు అందాక అయిన వరకు కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ప్రజలు ఇసుక రేదు లేదని అల్లాడిపోతున్నారు. ఆ ఇసుక బేగ వచ్చి తరగలాగా లైన్లో చూడండి. అందుగురండి మరి ఇక్కడ ఉన్నది విజయవాడలో లేవరే ఎక్కువ. ఆ ఇసుక లేనిది ఏం పని చేస్తారు? ఇసుక ఇబ్బంది పెట్టేశారు. ఆన్లైన్లో పెట్టి అర్జెంటుగా ఇసుక వచ్చినట్లుగా లైన్ చేస్తే ఏదో బాగుపడతారు, ప్రేదలు తింటారు. ఇక్కడ ఉన్నది ఏముంది? అది ఇసుక మటుకు బాగా టైట్ చేశారు, అన్ని పనులు ఆగిపోయాయి ఇసుక లేనిది. అది మీరు దయచేసి బేగ ఆన్లైన్లో బేగ పెట్టి ఇసుకలు ఇప్పిస్తారని మేము దయచేసి పేర్తాం. ఇదే బాగానే ఉంది. ఎవరి పరిపాలన ఇస్తే మా కష్టాలు మాకు ఎప్పుడు ఉన్నవే. వచ్చింది ఆయన నెల కదా, నెల రోజుల్లో ఆయన ఏం చేయలేడు. ఒక 6 నెలలు 8 నెలల తర్వాత దాని గురించి మనం మాట్లాడగలం, చెప్పగలం. ఇప్పుడున్న మనకున్న సమస్య మీకు చెప్పడానికి కానీ వాళ్ళకున్న సమస్యల గురించి వాళ్ళ మంచిదానం గురించి మనం చెప్పలేం కదా. అది బ్రహ్మాండంగా ఉంది. జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. 30 రోజులు వచ్చి 30 రోజులు కూడా పథకాలన్నీ అమలు పరిచాడు. బాగుంది. ఏ ముఖ్యమంత్రి చేయని పని ఆయన చేశారు. ఇంకా దాని గురించి సమస్య లేదు, ఇంకా చేస్తారు అనే నమ్మకం మాలో ఉంది. కాకపోతే మాకు లేబర్ అనే వాళ్ళని చూడాలి. కష్టపడుకునే వాడికి ఏమీ రూపాయి లేదు. మాకు ఏమీ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాం. వలస వచ్చాం పొరుగురుల నుంచి, వ్యవసాయాలు చేసి అప్పులు చేసే అప్పులు అయిపోయి ఇక్కడికి వచ్చి కష్టపడదామని వస్తే ఇక్కడ పనులు లేవు. అది పరిస్థితి. జగన్ గారి పరిపాలన ఈ నెల రోజుల్లో చాలా బ్రహ్మాండంగా ఉంది. మంచి పరిపాలన ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెంబర్ 1గా చేస్తారు, అందుకేగా అన్ని సీట్లు గెలిపించింది. బ్రహ్మాండంగా ఉందమ్మా. రాబోయే 5 సంవత్సరాల పాటు జై జగన్ జై మోడీ. అంతమైతే మిగతా ఇంకేం ఉండదు. అవదు, అవదు అంతే. ఇంకా ఎలా అనుకునే ఉంది? డబ్బులు ఎడన్నాడా? ఎవడిచ్చాడు డబ్బులు? నీకు డబ్బులు ఇచ్చాడు ఉన్నాడా? హనుమంతులు ఆయన కింద పదవుల గురించి ఆయన చూసుకోవడానికి టైం లేదు. మన గురించి ఏం చెప్తాడు? ఎవడన్నా స్వయం కృషితో చేస్తే అవుద్ది, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటే అవదుగా. బాగుంది. అవదు, ఎందుకు అవుద్ది? సంక్షేమ పథకాలు ఇన్ని ఉన్నప్పుడు ఎక్కడ డెవలప్మెంట్ ఉండదు. బాగుందమ్మా, ఎక్స్ట్రా చాలా బాగుంది. 80% బాగుంది. మిగతా 20% అంటే చూడాలిగా, ఎవరికి టైం 6 మంత్స్ అదనే అడిగాడు కదా. సో ఇవ్వచ్చు. ఇదివరకు అయితే దూకుడుగా బాగుంది. అందరికి పథకాలు అందరికీ చేరితే ఇట్ విల్ బీ హ్యాపీ. సూపర్ ఉందమ్మ. ఇసుక ఆగిపోయిందంటే దాని లెక్కలోనేలే. ఇంకా ఆగాలి, చూడాలి. ఇప్పుడే ఇంకా ఏం చెప్పలేము. బాగానే ఉంది పరిపాలన. ఎలా ఉంది? ఏముంది ఇప్పుడు ఉన్న పరిపాలన చూసి అనుకున్నాం. ఈ అమ్మది వచ్చినా అంతేనయ్యా, ఎవడ చేసేది ఏమీ లేదు. ఎవడో కష్టాలు ఆడియ్ ఆడ సొమ్ములు దాచుకుంటాడు, ఈడు సొమ్ములు దాచుకుంటాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.